26 వార్డులో దుర్గాలమ్మ సన్నిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషికి నంద్యాల ప్రజలు కంపల్సరీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శిల్పమోహన్ రెడ్డికి పట్టాభిషేకం చేస్తారని చెప్పేసి ఈ 26 వార్డులో ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం. కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడే కృషిని ఆ ఫలితం నంద్యాల ప్రజలు అందిస్తారని ఈరోజు ఇక్కడ దుర్గాలమ్మ పూజలు చేసి కంపల్సరీగా మనం గెలవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పునాది నాంది అని చెప్పేసి సభాముఖంగా తెలియపరుస్తున్నాం. 26 వార్డులో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కనకరెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు 23వ తారీఖున నంద్యాలలో జరిగే ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుమ్దుబి మ్రోగించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఇక్కడ మంచి విశేష ఆదరణ స్పందన వచ్చింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల ఎలక్షన్స్ కోసం ఒక విషయం చెప్పడం జరిగింది. 2019 సార్వత్రిక ఎలక్షన్స్లో ఈ నంద్యాల గెలుపు మాకు నాంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ గెలిపే ఈ ప్రజా అభిప్రాయానికి ప్రజా తీర్పుకి ఒక నాంది పలకాలని ఆయన ఒక పిలుపునిచ్చి నంద్యాలలో ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళడం జరిగింది. ఎలక్షన్ ప్రచారంలో జగన్మోహన్ రెడ్డికి నంద్యాల ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే దానికి ముఖ్య కారణం రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు అందించిన సువర్ణ యుగాన్ని ప్రజలందరూ గుర్తు చేసుకుంటూ మరలా అదే పరిపాలనని జగన్మోహన్ రెడ్డి గారు ఈ నంద్యాల ప్రజలకు అందిస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మంచి విశ్వాసంతో వారు ఆదరించడం జరుగుతుంది. అదేవిధంగా మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలను అనౌన్స్ చేయడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో ఈ నవరత్నాల ద్వారా ప్రజల్లోకి ఆయన ఏ విధంగా చొచ్చుకొని వెళ్తారు అని చెప్పి ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. దీనికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారు ఈ 3 సంవత్సరాల్లో ప్రజలను అన్ని వర్గాల ప్రజలను చిన్న చితక ముసలిం ముతక విద్యార్థులు అవిద్యార్థులు అదేవిధంగా చదువుకున్నవారు చదువు లేనివారు ముసలి వాళ్ళు అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలకు కూడా ఈయన అన్యాయం చేయడం జరిగింది. రైతులందరూ ఈయన పరిపాలనలో కష్టాలు పడుతున్నారు. మహిళలందరూ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ రాక్షస పాలన ఈరోజు అంతమొందించాలంటే ఈరోజు నంద్యాలలో ఈ గెలుపును వైఎస్ఆర్సీపీకి అందిస్తేనే కానీ రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు పరిపాలన అంతమవుదని చెప్పి నంద్యాల ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఎలక్షన్లో ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ చదువు గెలవాలని చెప్పి మాకు 26 సెంటిమెంట్గా మా అమ్మ దుర్గమ్మడు వారికి పూజలు చేశాము. కావున జరగబోతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ భారీ విజయం గెలుస్తుందని భావిస్తున్నాం.